అంటే ఏలియన్ స్టోరీతో తీసిన మూవీలో మరో హీరో పోటీకి రెడీ అవుతున్నారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా ఇది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. తెలుగులో సంక్రాంతికి 4 స్ట్రైన్ మూవీస్ థియేటర్లో రిలీజ్ కానున్నాయి. వీటితో పలు డబ్బింగ్ చిత్రాలు కూడా డేట్స్ ఇచ్చేసాయి. అలా జనవరి 12న అలయన్ అనే సినిమా తొలగిలో రిలీజ్ కానుంది. తెలుగులో వస్తుందా లేదా అనేది క్లారిటీ లేదు, కానీ తాజాగా ట్రైలర్ మాత్రం రిలీజ్ చేశారు. ఇందులో కథ విషయానికి వస్తే, ఓ మారుమూల పల్లెటూరు హ్యాపీగా ఉన్న యువకుడు శివకార్తికేయన్ జీవితంలోకి ఓ ఏలియన్ ఆలియస్ గ్రహాంతరవాసి అడుగుపెడుతుంది. అచ్చం మనిషిలాగా మాట్లాడుతూ ఉంటుంది. తొలి భయపడినప్పటికీ ఆ తర్వాత సదరు యువకుడు ఏలియన్తో స్నేహం చేస్తాడు. అయితే ఏలియన్ వచ్చింది ప్రపంచాన్ని నాశనం చేయడానికి రెడీ అవుతున్న ఓ దుర్మార్గుడి అంతం కోసమని తెలిసి హీరో కూడా ఆ బాధ్యత తీసుకుంటాడు. ఆ తర్వాత ఏమైందనేదే ఏలియన్ స్టోరీ. అయితే ట్రైలర్ చూస్తున్నది పక్కన పెడితే కామెడీ గ్రాఫిక్స్ బాగున్నాయి. మరి జనవరి 12నే ఒకేసారి 2 భాషల్లో రిలీజ్ చేస్తారా లేదా అనేది రిలీజ్ ఓ వారం వాయిదా పడుతుంది. మొత్తం ప్రస్తుతానికి సైన్స్ ఫిక్షన్ వేచి చూద్దాం. థ్యాంక్ యూ.